నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొర్రెలు ఎంత నరకం అనుభవిస్తున్నారు, మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు గొర్రెలు ఇస్తారని ఇచ్చారా, ఇచ్చిన ఎక్కడన్నా బ్రతుకున్నాయా, చాలా మటుకు అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి, ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతుర్లేమో 1000 కోట్లు 1000000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు, ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలు. ఈ నాటకం మరి చల్లదండి, మీరు ఇమీడియట్గా చెప్పాలి ఎందుకు మీ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లను అడిగాను, యాదవులు గొల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారు, మీ చేతుల్లో ఈ 8 సంవత్సరాలు గొర్రెలు ఇస్తారని ఇచ్చారా, ఇచ్చిన ఎక్కడన్నా బ్రతుకున్నాయా, చాలా మటుకు అయినా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా గొర్రెలు కాసుకోవడం ఏంటి, ఎంత కష్టం. మీ కొడుకులు మీ కూతుర్లేమో 1000 కోట్లు 1000000 కోట్లు సంపాదించి ప్రపంచం తిరుగుతారు, ఎందుకంటే మీరు దొరలు, మేము గొల్లలు, మేము బీసీలు. ఈ నాటకం మరి చల్లదండి, మీరు ఇమీడియట్గా చెప్పాలి ఎందుకు మీ మాట నిలబడి